పోలీసులు తెలుగుదేశం పార్టీ దళిత గర్జన కార్యక్రమాన్ని అణచివేసేందుకు నిరసనగా పీఠాపురం అంబేద్కర్ సెంటర్లో దళితుల ఆత్మగౌరవ సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీడీపీ రాష్ట్రాధికార ప్రతినిధి మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ హాజరై అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టిన మూడేళ్లలో రాష్ట్రంలో ఎస్సీలపై దాడులు పెరిగాయని మండిపడ్డారు. ఎస్సీ కార్పొరేషన్, ఎస్సీ సప్లాన్ నిధులను ఉచిత తదితర పథకాలకు మళ్లిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికే 28 ఎస్సీ పథకాలను నిలిపివేశారని దుయ్యబట్టారు. ఈ కార్యక్రమంలో దళిత నాయకులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. నా పేరు దుగ్గాడు విజయలక్ష్మి, టౌన్ మహిళా అధ్యక్షురాలి. 16-19 సాధి మరి అధికారంలోకి వచ్చిన తర్వాత 28 పథకాలు, సంక్షేమ పథకాలు రద్దు చేయడం జరిగింది. అదే దానిపైన దళితుల సంఘాల నిరసన తెలుపుతూ ఉన్నారు. అదే విధంగా అమలు అయ్యి చేసినారు. అప్పుడు పిఠాపురంలో వరంగారు ఆధ్వర్యంలో ఎస్సీ కార్పొరేషన్ లోన్ ద్వారా అనేక లోన్లు ఇవ్వడం జరిగింది. కార్లు, ఆటోలు, ఎస్సీ రోడ్లు వేయడం కానీ, శ్మశానవాటిగా గ్రౌండ్లకు అవి కట్టించడం కానీ, పార్కు డెవలప్ కానీ, చాలా ఎస్సీ వార్డులు చాలా డెవలప్ చేశారు వరంగారు ఉన్న ఆధ్వర్యంలో. ఇవ్వడం కూడా జరగలేదు. మరి మా గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు ఉన్న ప్రభుత్వంలో ఎన్నో కార్యక్రమాలు చేపెట్టాము. దళితుల పట్ల ఎన్నో కార్యక్రమాలు చేశారు. మరి అప్పుడు కూడా ఎన్నో లోన్లు కూడా ఎన్నో వచ్చినాయి. మరి ఇప్పటికి వచ్చి లోన్లు కూడా లేవు, ఏమీ లేవు. మరి అదేవిధంగా మరి ఇప్పుడు ఎలాగుందంటే, ఈ రాజ్యం రెవడీ రాజ్యం కింద తయారైంది. మహిళల పట్ల కూడా చాలా దౌర్జన్యంగా ప్రవర్తిస్తాం కూడా జరుగుతుంది. కార్యక్రమం చేస్తే మమ్మల్ని 400 మంది పోలీసులు నిర్బంధించడం జరిగింది. అయినా మా కార్యకర్తలు, దళిత సోదరులు అందరూ కూడా ఆ రోజు సాయంత్రం ధర్నా చేశారు. మేము ఆ రోజు వాయిస్ బయటికి రాకుండా పోలీసులు చేసిన దానికి నిరసనగా ఈవేళ అంబేద్కర్ గారికి పాలాభిషేకం చేసి, ఏదైతే దళితులకి అన్యాయం జరుగుతుందో, ఏదైతే ఎస్సీ కార్పొరేషన్ నిధులు ఉచిత పథకాలకు మళ్లిస్తున్నారో, ఏదైతే ఎస్సీ సప్లాన్ నిధులు కూడా వేరే వాటికి మళ్లిస్తున్నారో, ఎస్సీలు నోటి దగ్గర చేరకుండా ఏదైతే 28 పథకాలు ఏదైతే ఉన్నాయో, ముఖ్యంగా అందులో మరి విదేశీ విద్య, అదేవిధంగా ఎన్ఎఫ్డిసి, ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా నిధులు ఇవ్వకుండా, అవి ఎలిజిబిలిటీ చేయకుండా, ఎవరిని ఆ కార్యక్రమాలు 28 పథకాలు చేయకుండా ఎస్సీల నోట్లో మట్టుకొట్టారు. ఇది చాలా దారుణం.